చెప్పండి. మేము మాజీ మావోయిస్ట్, నా పేరు మల్లారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా బాలంపల్లి గ్రామము. ఈరోజు నెత్తురుకూడు, కక్కినకూడు, ఎంగిలికూడు తినే ప్రభుత్వాలే మారుతున్నాయి తప్ప కానీ అధికారం మారతలేదు. అధికారం మారాలంటే ప్రజలలో చైతన్యం రావాలి. ప్రజలేమో నోట్లను నమ్ముకురు, రాజకీయ నాయకులేమో నోట్లను నమ్ముకురు. ఈ ఓట్ల నోట్ల రాజకీయాలతోటి ప్రజల జీవితాలు ఎప్పుడు బాగుపడాయి? ఈరోజు ఇంటెలిజెన్స్ అది శివధర్ రెడ్డి నయం, ఇద్దరు అన్నదమ్ములే. శివధర్ రెడ్డిని, రేవంత్ రెడ్డి ఇంటెలిజెన్స్ ఐజీగా పెట్టడము ఆయన జీవితంలో ఘోరమైన తప్పుగా గుర్తించి ఎంబడే ఇటలియన్ సార్ శివధర్ రెడ్డిని బర్తాప్ చేయాలని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాము. మేము నల్గొండలో ప్రెస్ మీట్ పెడితే కోటి రూపాయలు ఇచ్చిర్రు లొంగిపోయిన నక్సలైట్లకు. నా ఒక్కడికే చేయలేదు, నా ఒక్కటి అమ్ముకురు. వేధింపులు, కక్ష సాధింపులు, కుట్రలు చెప్పండి. మాది తెలంగాణ చెప్పండి. అది భూమి చనిపోయారని చెప్పేసి దిశాబ్దిక్కడ తీసుకొచ్చి మా భూమి అమ్మేసుకోరు మేడం. అయితే భూమి రికార్డులో మా తాత పేరు, మా నాన్న పేరు చూపిస్తుంది. అయితే ఇది బీఆర్ఎస్ నాయకుల కుట్ర ఇది. పైలా శేఖర్ రెడ్డి ఎన్నిసార్లు నిర్ణయించుకున్నా కానీ పని చేస్తలేదు. మా మీద ఉల్టా కేసులు వేస్తారు, ఉల్టా కేసులు వేసి మమ్మల్ని జైల్లో తోలిస్తారు. ఆ కేసులు కూడా మేము నాన్న మీదకి వెళ్ళిపోతే మా మీద కేసు బుక్ అయితే ఒక ఫోన్ కాల్తోనే. అంటే వాళ్ళు ఎంత నీచానికి దిగరారు అనేది తెలుసుకోవాలి మేడం. నా పేరు బసవరెడ్డి, బీబీ నగర్ మండలం, భువనగిరి జిల్లా, గ్రామం పల్లెగూడెం. ఇవో ఇది మేడం మేము ఇచ్చిన వెళ్ళాం మేడం. జిల్లా తెలంగాణ మన కలెక్టర్ ఉంది, అప్లికేషన్ ఇచ్చినాం అక్కడ, అలా కూడా ఇచ్చేసినాము. పైలశేఖర్ రెడ్డి కొట్టించాడు, అలా కేసులు వేసినాం. 10 సంవత్సరాలు రిమాండ్లో ఉన్నాం ఆల్రెడీ మేము. 10 సంవత్సరాలు తెలంగాణ ఎప్పుడు వచ్చిందో అప్పుడే మనం రిమాండ్లు వేసేసారు ఆల్రెడీ. మళ్ళీ తెలంగాణ పోయింది, మేము బయటికి వెళ్ళి వచ్చినాం. మా తెలంగాణ మా ల్యాండ్, మాకు ల్యాండ్ మాకు కావాలి అంటే ఇది మా తాత వస్తుంది 100% మా భూమి మాకు వస్తుంది. మేము కొన్న భూమి కాదు, మా తాతల ముత్తాతల నుంచి వచ్చిన ల్యాండే అది. తాత ముత్తాతల నుంచి వచ్చిన ల్యాండ్ వాళ్ళు పోరు చచ్చిపోయారని చెప్పేసి పోజర్ చేసారు. ఒక 4 వ్యక్తులే ఉన్నారు వాళ్ళ, నరసింహారెడ్డి, పర్తాల నరసింహారెడ్డి, పర్తాల లక్ష్మారెడ్డి, ఒక బల్లామరెడ్డి, కిష్టారెడ్డి. వీళ్ళు 4 ఉన్నారు, ఎవరు లేరు. వాళ్ళ కార్బాయి పైలశేఖర్ రెడ్డి, వీళ్ళకు 4 ఐదుగురు తోడైండు. ఎమ్మెల్యే గూట అయితే బయట పెడుతున్నారని చెప్పుకోవచ్చు. ఇన్ని రోజులు ఎవరైతే దాచుకున్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ప్రతి పబ్లిక్ దగ్గర ప్రతి ఒక్కొక్కరు ఎమ్మెల్యే గురించి అయితే మాట్లాడడం జరిగింది. సో ఎవరైతే పైలశేఖర్ రెడ్డి ఉన్నాడో, ఇక్కడ ఎమ్మెల్యే భువనగిరి ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి ఒకటైతే బయటపడింది. సో ప్రతిదీ ఓకేటీవీ అయితే కవర్ చేస్తుంది. ప్రతి ఎమ్మెల్యేది బయట పెట్టడానికి అయితే ఓకేటీవీ సిద్ధంగా ఉన్నారన్న. మీ పేరు ఏమైంది? నా పేరు సయ్యద్ ఖలీల్ అండి. నేను లాస్ట్ 2020 ఒక వెహికల్ తీసుకొని 40,000 ఆయన కిరాయికి ఇచ్చిన షాకే ఇన్నోవా కిరాయికి ఇచ్చిన. ఇచ్చినాక వాడు ఏం చేసిండు, కిరాయిలు ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా నన్ను చాలా ఇబ్బంది పెట్టిండు. ఇబ్బంది పెట్టి నేను ఏం, నా ఫ్రెండ్ కొడుకేవాడు షాకేర్ అనేటోడు, లింగంపల్లి ఆలెండ్లో ఉంటాడు. అయితే వానికి ఇచ్చిన ఈఎంఐ కూడా నాకు చక్క కట్టకుండా 24 నెలల నాకు 14 ఈఎంఐలు కట్టిండు. ఆ తర్వాత అతనికి గాంధీ అనే ఎమ్మెల్యే చాలా సపోర్టు, చందానగర్ పిఎస్ఓలు చాలా అరకేపూడి గాంధీ చందానగర్ పిఎస్ఓలు కూడా చాలా సపోర్ట్ చేసిరానికి. అయితే మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వంలో మొత్తం ఇలాంటి కేసులే నడిచినాయి. ఇప్పుడు నాకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, రేవంత్ రెడ్డి గారు ఇట్లా వచ్చారు అని నాకు ధైర్యం వచ్చి నేను ఈ కంప్లైంట్ వాళ్ళకి ఇచ్చాను. ఇప్పుడు ఈరోజు పోయి లోపల ఇచ్చేసి వచ్చిన కంప్లైంట్ ధైర్యం వచ్చింది, లేకుంటే నన్ను చంపేస్తా చేస్తా అని. అది కూడా ఏం చేసిండు అతను, ఫ్రాడ్ పేపర్లు చేపించి ఆర్సీ, ఒరిజినల్ ఆర్సీ నా దగ్గర ఉంది. అయితే కానీ అతనికి ఆర్టీఓ మన రంగారెడ్డి అత్తాపూర్ ఆర్టీఓ వాళ్ళు అతనికి రిజిస్ట్రేషన్ చేశారు. ఎట్లా చేశారని అక్కడ కూడా పోయినా, అక్కడ కూడా పోతే వాళ్ళు మాకు పోలీస్ స్టేషన్ నుంచి ఒక లెటర్ వచ్చింది, ఆ లెటర్ ద్వారా మేము రిజిస్ట్రేషన్ చేశాము అని వాళ్ళు అంటున్నారు. అట్లా ఎట్లా చేస్తారు సార్? నా ఆర్సీ నా దగ్గర ఉంది, అక్కడ కూడా ఒక కంప్లైంట్ ఇచ్చిన, ఆర్సీ నా దగ్గర ఉంది, మీరు ఎట్లా కంప్లైంట్ చేస్తారు అని చెప్తే నాకు ఒక ఎక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు ఆర్టీఓ నుంచి. ఇదిగోండి అత్తాపూర్ ఆర్టీఓ నుంచి ఆర్సీ, ఒరిజినల్ ఆర్సీ నా దగ్గర ఉంది, ఆర్సీ బుక్. అయినా కానీ నా సంతకం లేకుండా నా పొడిజరీ సంతకాలు చేసిండా, ఎట్లా చేసిండు సార్? అదేమన్నా లెటర్స్ ఇవ్వండి అంటే ఎలాంటి లెటర్స్ నాకు ఇవ్వలేదు. షాకే రెండు మీద కఠినమైన చర్య తీసుకోవాలని సిపి గారికి, ముఖ్యమంత్రి గారికి కోరుకున్నది ఒకటే, నాకు న్యాయం కావాలి.